త్వరలో ఆంధ్రప్రదేశ్ లో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో పార్టీ శ్రేణులు సన్నద్ధంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు తులసిరెడ్డి పిలుపునిచ్చారు. కడపలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తులసిరెడ్డి మాట్లాడుతూ హైకోర్టు సూచన మేరకు త్వరలో ఎన్నికలు జరగనున్నట్లు తులసిరెడ్డి తెలిపారు. రాష్ట్రానికి బీజేపీ, శనిగ్రహం, టీడీపీ, వైసీపీలు రాహుకేతువుల్లా దాపురించాయని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. రైతులకు, యువతకు, మహిళలకు అలాగే వృద్ధులకు కూడా వైసీపీ తీరని ద్రోహం చేసిందని తులసిరెడ్డి మండిపడ్డారు. దృష్టత్రయం పార్టీలను మట్టిలో కలిపి కాంగ్రెస్ పార్టీని స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపించేలా పార్టీ శ్రేణులు పనిచేయాలని తులసిరెడ్డి పిలుపునిచ్చారు. యువతకు మోసం చేసింది. వాళ్ళ మేనిఫెస్టోలో 230,000 ఉద్యోగాలు ఖాళీలు ఉన్నాయి, మేము వస్తేనే భర్తీ చేస్తామని చెప్పారు. జనవరిలో ఉద్యోగాల క్యాలెండర్ అని చెప్పారు, ఇంతవరకు భర్తీ లేదు, క్యాలెండర్ లేదు, ఉన్న ఉద్యోగాలు తీసేస్తూ ఉన్నారు. నిరుద్యోగ భృతి ఇవ్వలేదు, అది ఉంది అది తీసేశారు. ఆ విధంగా యువతకు మోసం చేసింది. దాని తర్వాత అవ్వాతాతలకు మోసం చేసింది ప్రభుత్వం. మొత్తం 480,000 మందికి అవాతాతలకు, వికలాంగులకు, దివ్యాంగులకు, ఈ యొక్క ఒంటరి మహిళలకు గత అనేక సంవత్సరాలుగా వస్తున్నటువంటి పెన్షన్ను తీసేసింది, వాళ్ళ నోటికాడ కూడి తీసింది ఈ ప్రభుత్వం. నెక్స్ట్ పేదలకు మోసం చేసింది. మొత్తం 18,72,000 రేషన్ కార్డు వచ్చేసి తీసి పేదల నోటికాడ కూడి తీసింది. ఆ విధంగా పేదలకు మోసం చేసింది ప్రభుత్వం. ఎస్సీలకు మోసం చేసింది. ఫీజు రీయింబర్స్మెంట్ కింద 468 కోట్లు చెల్లించాలా, అది చెల్లించడం లేదు. ఎస్సీ కార్పొరేషన్ నుండి 1,271 కోట్ల రూపాయలు అమ్మఒడికి మళ్లించింది, ఆ విధంగా మోసం చేసింది ఎస్సీలను. ఎస్సీ కార్పొరేషన్ కింద లబ్ధిదారుల సెలక్షన్ కూడా అయిపోయింది, కానీ 2 సంవత్సరాలుగా వాళ్ళకు స్వయం ఉపాధి పథకాల కింద అమౌంట్ రిలీజ్ చేయలేదు. ఆ విధంగా ఎస్సీలను మోసం చేసింది వైకాపా ప్రభుత్వం. బీసీలను మోసం చేసింది. ఫీజు రీయింబర్స్మెంట్ కింద 1,021 కోట్ల రూపాయలు రిలీజ్ చేయాలా, అది చేయలేదు. అమ్మఒడి పథకానికి బీసీ కార్పొరేషన్ నుండి 3,432 కోట్లు మళ్లించింది, ఆ విధంగా బీసీలకు మోసం చేసింది. స్వయం ఉపాధి పథకాలు 2 ఏళ్లుగా అవి అమలు చేయలేదు, అది మోసం చేసింది. కాబట్టి ఎస్టీలకు మోసం, చివరిగా మైనార్టీలకు తీరని ద్రోహం చేసింది. 1, రాజ్యాంగ విరుద్ధమైనటువంటి, లౌకికవాదానికి విరుద్ధమైనటువంటి పౌరసత్వ సవరణ చట్టానికి, సవరణ బిల్లుకు ఈ యొక్క టీడీపీ, వైకాపా 2 మద్దతు ఇచ్చాయి పార్లమెంటులో. త్వరలో ఎన్పీఆర్ అమలు కాబోతూ ఉంది, అక్కడేమో మద్దతు ఇచ్చి ఇక్కడేమో ఇంట్లో రామయ్య, వీధిలో కృష్ణయ్య పాత్ర పోషిస్తూ ఉంది వైకాపా పార్టీ. ఆ విధంగా వచ్చేసి మొత్తము ముస్లింలకు వ్యతిరేకంగా, లౌకికవాదానికి వ్యతిరేకంగా, రాజ్యాంగానికి విరుద్ధంగా వైకాపా పార్టీ, టీడీపీ పనిచేస్తున్నాయి. ఇది కాక మైనారిటీ కార్పొరేషన్ నుండి అమ్మఒడి పథకానికి 442 కోట్లు మళ్లించింది, ఆ విధంగా మోసం చేసింది. ఫీజు రీయింబర్స్మెంట్ కింద 160 కోట్లు రావాలి, అది ఇవ్వలేదు. కాబట్టి ఎన్ని విధాలుగా చూసినా అందరినీ అగ్రిగోల్డ్ మోసం. యాక్చువల్గా నేను చెప్పినట్లు నవమోసాలు కాదుగా, ఎక్కువనే మోసాలు. ఏమంటే నవరత్నాలు, నవమోసాలు అని చెప్పాము, అంతకంటే చాలా ఎక్కువగా వచ్చేసి ఈ యొక్క మోసగాళ్ళ ప్రభుత్వం అయిపోయింది. బీజేపీ ఎలా మోసగాళ్ళ ప్రభుత్వం అయిపోయిందో ఇది జగన్ ప్రభుత్వం వచ్చేసి మోసగాళ్ళ ప్రభుత్వం. ఇది ఒక రౌడీ ప్రభుత్వం, ఒక నియంత ప్రభుత్వం, అన్ని విధాలుగా తయారైంది. కాబట్టి ఈ దుష్టత్రయ పార్టీల నుండి, ఈ దుష్టత్రయ పార్టీలకు గుణపాఠం చెప్పే సువర్ణ అవకాశం కాంగ్రెస్ శ్రేణులకు ఈ మాసంలో లభించబోతూ ఉంది. ఈ యొక్క సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కాంగ్రెస్ శ్రేణులకు కాంగ్రెస్ పార్టీ విజ్ఞప్తి చేస్తాం.